మల్లికార్జున దేవస్థానం నందు మా శివరాత్రి సందర్భంగా ఉత్సవాల కోసం మార్చి 1 రోజు జరపడం కోసం దీనికి ఏర్పాట్లు చేయించడం జరుగుతుంది. దీనికి ఇక్కడ కావాల్సిన భక్తుల సౌకర్యం కోసం లైటింగ్ గాని మంచి నీటి సౌకర్యం గాని ఇక్కడ ఒకటి రోడ్డు సౌకర్యం గాని చేయించడం జరిగింది. దీనికి ఇంకా కొన్ని పనులు కూడా భక్తులను దృష్టిలో పెట్టుకొని చేయించడం జరుగుతుంది. ఇది భక్తులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనకు బాత్రూములు కూడా చేయించడం జరుగుతుంది. తర్వాత కొంతమందికి రూమ్స్ కూడా భక్తులకు లేవు, అవి కూడా చేయించడం కొంత జరుగుతుంది. మనకు ఈసారి చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అన్ని మన రెండు మండలాలకు వెళ్ళి మిగతా ఊళ్ళకి వెళ్ళి కూడా రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా దేవుని అన్ని హాల్ పార్టీలు రావాలి, అందరూ దర్శించుకోవాలని దేవుని మనకు ఎమ్మెల్యే గారి సౌకర్యంతో మనకు ఎమ్మెల్సీ గారి సౌకర్యంతో ఊకేనే సార్ జాతర వస్తుంది రోడ్డు అయితే లేదు సార్ రోడ్ కావాలని చెప్పేసి ఒకటికి రెండు సార్లు వాళ్ళు కోపడని నెమడి ఊకే ఫోన్ చేసుకుంటా కూడా చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు దృష్టి పెట్టుకోవడం 12 కోట్ల వ్యయంతో కూడా ఈ రోడ్డు అర్జెంటుగా కూడా వేయించడం జరిగింది. సౌకర్యంతో ఆర్చీలు కూడా మనం నిర్మాణం చేయించుడు కలర్ వేయించుడు కూడా జరుగుతుంది. దాతల సౌకర్యంతో మనకు ఊళ్ళలో ఉన్న మన సర్పంచులకు ఉప సర్పంచులకు ఎంబిటీసీలకు జెడ్పిటీసీలకు ఎంపీపీలకు అందరికీ మేము ఆహ్వాన పత్రం అందించడం జరిగింది. దీనికి అన్ని మండలాలకు వెళ్ళి ఉన్న సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ తర్వాత ముఖ్య లీడర్లందరికీ ప్రజాప్రతినిధులందరికీ తర్వాత దీనికి మన డాక్టర్ బల్లారాయపేట ఎమ్మెల్సీ గారు కానీ తర్వాత ఎమ్మెల్యే మన డాక్టర్ రాజేంద్ర గారు కానీ తర్వాత మన ఇంకో ఎమ్మెల్సీ కడియం సిఆర్ గారు కానీ తర్వాత జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు కానీ ఎంపీపీలు పసునూరు దయాకరరావు గారు కానీ మన జిల్లా కలెక్టర్ రాజు హనుమంత్ గారు కానీ వీళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా దేవుని దర్శనానికి అందరూ కూడా తప్పకుండా వస్తారండి. స్వామి దేవస్థానము అభివృద్ధికై బాటుపడుతున్న స్థానిక ఎమ్మెల్యే రాజయ్య గారికి మరియు స్థానిక ఎమ్మెల్సీ గారైన మా ఊరి ప్రదాత పల్లా రాయశెట్టి గారు ఈరోజు వరకు ఈ యొక్క గట్టు మల్లికార్జున స్వామి దేవస్థానానికి 1 కోటి రూపాయలతోటి బిల్డింగు మంజూరు చేయించడం జరిగింది. వెంటనే 3 రోజుల కిందనే కలెక్టర్ గారితో మాట్లాడి 51 లక్షలతోటి డ్రైనేజీ కమ్యూనిటీ హాల్ మరియు లాట్రిన్లు ఆప్రాను కాంపౌండ్ వాళ్ళు కోనేరు రేలింగు ఇవన్నీ వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. నిన్ననే కలెక్టర్ గారు పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కావున ఈ యొక్క అభివృద్ధికి వారు పాటుపడుతున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకు అందరికీ ఆహ్వానం తెలపడం జరిగింది. మా యొక్క కమిటీకి అందరూ ప్రజాప్రతినిధులు సహకరించుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వారందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క కమిటీ మేము అందరం కలిసి ఏకమై మా యొక్క దేవస్థానం డెవలప్మెంట్కు అహర్నిశాల కష్టపడుతూ ఈ యొక్క దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతున్నాం. ప్రజలు మరియు దేవస్థానం యొక్క దాతలు మా ది గుడికి సహకరించే ప్రతి ఒక్కరికి వారికి మీ యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాం. ఇప్పుడు జరగబోయే జాతరకు కూడా అందరు భక్తులు వారి సహకారంతో ముందుకు నడిపించి
గతంలో ఏ మాదిరిగా జాతర నడిచిందో ఇప్పుడు అంతకంటే రెట్టింపు నడుస్తుంది. నడిపిస్తారని కూడా మేము భక్తులకు మనవి చేస్తున్నాం. గట్టుమల్లి కార్యస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చేటువంటి విశేషమైన భక్తులు అధిక స్థాయిలో పాల్గొని స్వామికి కృపకు పాత్రలు అవుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవాలయ సభ్యులు, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి గారు, ఉన్నతాధికారుల యొక్క భక్తుల సౌకర్యార్థం అనేక వసతులు కూడా ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం కూడా స్వామివారి గణపతి పూజ, పుణ్యాహవచనము, అదేవిధంగా రుద్రాభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులకు సామూహికంగా అభిషేకాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రుద్రహోమం కూడా నిర్వహిస్తారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవేదంగా నిర్వహిస్తారు. అదేవిధంగా రాత్రి 12 గంటలకి స్వామివారికి విశేషంగా పెద్దపట్నాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలని మనవి.